టాలీవుడ్లోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తన సినిమాలో ఆరు పాటలుంటే అందులో ఆరు కూడా సూపర్ హిట్టే తను మ్యూజిక్ చేసిన సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటే అదే చాట్ బస్టర్ అవుతుంది ఇండస్ట్రీలో చిన్న హీరో పెద్ద హీరో సినిమా అని చూడకుండా ఒక మంచి మెలోడీ లేదా దుమ్ము దులిపే మాస్ సాంగ్ ఇవ్వడం దేవిశ్రీ ప్రసాద్ ప్రత్యేకత అయితే ఇదంతా ఒకప్పుడు ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్లో ఉండే మాజిక్ మెల్లగా తగ్గిపోతుంది అంటున్నారు నెటిజనులు అప్పుడప్పుడు రొటీన్ ట్యూన్లు రిపీటెడ్ ట్యూన్లతో ప్రేక్షకులకు విసుకు తెప్పిస్తున్నాడు దీంతో ట్రోలర్స్కి కి అడ్డంగా దొరికిపోతున్నాడు తాజాగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కోసం బాస్ పార్టీ అనే పాట ఇచ్చాడు దేవిశ్రీ చిరంజీవి సినిమా అందులోనూ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అటుపై ఐటమ్ సాంగ్ అనగానే భారీ అంచనాలు పెంచుకున్నారు అభిమానులు తీరా పాట విడుదలైన తరువాత చూస్తే ఐటమ్ సాంద్ చప్పగా సాగిపోయింది సాంద్లో ఎలాంటి మెరుపులు లేవు పైగా ఈ పాటను రాసింది స్వయంగా ప్రసాదే దానికి తోడు ప్రసాద్ చిరంజీవి లాంటి స్టార్ హీరో ఉన్నప్పుడు ఇలాంటి పాట ఇస్తాడా అంటూ మెగా అభిమానులు దేవిశ్రీపై విపరీతంగా ఫైర్ అవుతున్నారు అసలు ఈ పాటని చిరు ఎలా ఓకే చేశాడన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్ దేవిశ్రీప్రసాద్ కి కాంపిటీషన్ కూడా గట్టిగానే ఉంది తమన్ ఓవైపు విజృంభిస్తున్నాడు దేవికి రావాల్సిన అవకాశాలు అన్నీ లాక్కెళ్లిపోతున్నాడు ఇలాంటి సమయంలో ఇలాంటి ఐటెం సాంగ్ ఇవ్వడం వల్ల దేవిశ్రీ ఇమేజ్ పూర్తిగా డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది వాల్తెరువీరయ్య వీరయ్య సినిమా నుంచి ఇలాంటి సాంగ్ రావడం నిజంగా ఆ సినిమా క్రేజ్ ని పూర్తిగా తగ్గించేస్తుంది అంటూ దేవిశ్రీ ప్రసాద్పై విపరీతంగా ఫైర్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్ మరోవైపు బాలకృష్ణ నటించిన వీరసింహరెడ్డి సినిమా నుండి జై బాలయ్య సాంగ్ రిలీజ్ చేశారు ఆ సాంగ్ చాట్ బస్టర్ అవటంతో బాలయ్య ఫ్యాన్స్ తమన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు అయితే దేనిపై మీరేం అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్